नमस्ते वेलकम टू नवता टीवी ट्रबल शूटर गुरी तप्पिंदी आर अडुगुल बुलेट अस्त्राल पनि चेयक आगमयिंडु प्रत्यर्धुल एत्तुलनु चित्तु चेसि ट्रबल शूटर तोलिसारिगा ट्रबुल्लो पड्डाडु एन्नो एन्निकल युद्धालु गेलिचिन योधुडु सొంత గడ్డ మీద చతికిల పడ్డాడు దుబ్బాక ఫలితం టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కంటే హరీష్ రావు భవిష్యత్ ఆగం చేసేలా తయారైంది దుబ్బాక ఓటమిపై నవత టీవీ స్పెషల్ ఫోకస్ దుబ్బాక దుంగల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు తొలిమెట్టు అని చెప్పవచ్చు 2023 ఎన్నికలకు దుబ్బాక సెమీ ఫైనల్ అనే చెప్పవచ్చు దుబ్బాక ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొత్త ఊపు తెచ్చిందనే చెప్పవచ్చు 2014లో రఘునందన్ రావు తొలిసారిగా బీజేపీ తరపున దుబ్బాక బరిలో నిలవగా 15133 ఓట్లతో అంటే కేవలం 9.82% ఓట్లు సాధించింది 2014లో గెలిచిన సోలిపేట రామలింగారెడ్డికి 82231 ఓట్లు అంటే 53.37% కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డికి 44306 ఓట్లు అంటే 28.75% ఓట్లు సాధించారు ఇక 2018లో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 89299 ఓట్లు అంటే 54.36% ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డికి 26799 అంటే 16.31% బీజేపీకి 22595 ఓట్లు అంటే 13.75% ఓట్లు పోలేయాయి ఉప ఎన్నికల్లో బీజేపీకి 61340 ఓట్లు టిఆర్ఎస్ కు 60410 కాంగ్రెస్ కు 21239 ఓట్లు వచ్చాయి ఇంకా 6000 ఓట్లు లెక్క తేలాల్సి ఉంది ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పార్టీ పడగాలు చేపట్టాక ప్రభుత్వ వైఖరిపై దూకుడు పెంచారు బీజేపీలో దుబ్బాక ఎన్నికలు కొత్త రక్తాన్ని నింపింది నూతనోత్సవంతో బీజేపీ రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాటు పట్టి యువతను పార్టీ వైపు లాగేందుకు కసరత్తులు ప్రారంభించనుంది 2023 ఎన్నికల నాటికి అధికారం చేపట్టడమే ధ్యేయంగా ఆ పార్టీ వ్యూహాలు ఉండబోతున్నట్లు సమాచారం ఇక కాంగ్రెస్ విషయానికొస్తే 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన చెరుకు ముత్యంరెడ్డి 2018 ఎన్నికల నాటికి టిఆర్ఎస్ లో చేరడంతో పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పవచ్చు గత ఎన్నికల్లో 26000 పైచిలకు సాధించిన కాంగ్రెస్ కు ఈసారి 21000 పైచిలకు ఓట్లు వచ్చాయి అయితే క్యాడర్ పూర్తిగా ఆయా పార్టీలోకి మారిపోయారు దాదాపుగా క్యాడర్ కరువైందనే చెప్పవచ్చు టిపిసిసి ఇన్చార్జ్ గా మాణిక్యం ఠాకూర్ బాధ్యతలు చేపట్టాక దుబ్బాక ఎన్నికల్లో అందరి నాయకులకు బాధ్యతలు అప్పగించి పార్టీ పరిస్థితి మెరుగుపడేందుకు చాలానే కృషి చేశారు ప్రజల్లోకి వెళ్ళడం మరచిన పార్టీ నేతలను ఎన్నికలయ్యేంత వరకు దుబ్బాక నియోజకవర్గంలో ఉండేలా చేసి పార్టీపై పట్టు సాధించారు ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది గెలడానికి కారణం ఏంటి అది చేసిన గొప్ప కార్యక్రమాలు కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి అప్రజాస్వామ్య పద్ధతి ప్రజాస్వామ్య నేతలను చేయడం ప్రయత్నించడం ప్రతిపక్ష పార్టీ గౌరవించుకున్న పోవడం ఒక నియంత్రిత పాలనలో చేయడం ఇవన్నీ ప్రజలు ఎప్పుడు కానీ అహంభావ వైఖరిని క్షమించరు అవినీతిని క్షమిస్తారే ఉన్నాయి ఆ పద్ధతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ వారి పరిపాలన స్టైల్ అంతా కలిసి జనాన్ని ఒక విధంగా వ్యతిరేక తీసుకొచ్చిపెట్టింది ఇప్పుడు బీజేపీ గెలిచింది దీని ప్రభావం ఏమనుకోద్ది రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ పనిచేస్తుంది ఎందుకంటే హైదరాబాద్ అంటే ఈ మున్సిపల్ కార్పొరేషనే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సగం ఉంటుంది ఎడగానే గెలిస్తే సగం స్టేట్ బీజేపీ పోయిన లెక్క వాళ్ళు దీని మీద పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ ఎంఐఎం రెండు కలవబోతుంది రెండు కలవడం ద్వారా బీజేపీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది దాన్ని మద్దతం తెచ్చుకుంటుంది చివరికి ఓటు పోలరైజేషన్ తీసుకుంటుంది పెట్టడం ద్వారా మళ్ళా దుబ్బాక ఇన్స్పిరేషను ఈ హైదరాబాద్ కార్పొరేషన్ పనిచేసే ప్రమాదం ఉంది దీనిలో అటువంటి ప్రమాదం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదం వస్తుంది అంటే దీనికి ఎంత కారణం ఏంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించేటువంటి అప్రజాస్వామ్య వైఖరి ఎంఎం చేసేటువంటి నియంతృత్వ వైఖరి ఈ ఎంఐఎం టీఆర్ఎస్ రెండు కలిసి చేయడం ద్వారా ప్రజానీకంలో ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టే సమస్య వచ్చేస్తుంది ఇప్పుడు దీనివల్ల
ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకోవడానికి జనం ఏకీ చేస్తారు. బీహార్లో ఎన్నికలు జరుగుతుంది, మన అక్కడ బీజేపీ ఆధిక్యం వచ్చేస్తూ ఉంది. దానివల్ల కూడా ఏమొచ్చింది, ఇప్పుడు అక్కడ బీజేపీ ఇక్కడంతా వచ్చిన తర్వాత దేశ స్థాయిలో బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఏర్పడుతుంది, మరి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్న శక్తులను కాపాడుకోవాలన్నా, సామరస్యాన్ని కాపాడుకోవాలన్నా, ప్రజాస్వామ్య శక్తులంతా కూడా ఏకం కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. విషయం అర్థమైంది. ఇది దుబ్బాక ఇది తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావం పనిచేస్తే బీహారు దేశ రాజకీయాలు పనిచేస్తుంది. దీని ద్వారా దేశ రాజకీయాల్లో లౌకిక శక్తుల యొక్క కలయిక అవసరం అని ఇది తెలియజేస్తామని ఆ ప్రకారం ఆలోచించవలసి అవసరం. దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. మరి ఈ యొక్క హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రావు అని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఏం మాట్లాడతారు చెప్పండి. నిజంగా మీకు ఇట్లా నిజమైనటువంటి మీకు ఏదైనా ఉంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు మీ పదవులకు రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతాం. సెమీఫైనల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుపు సాధించి తెలంగాణ గోల్కొండ కోట పైన జెండా తప్పకుండా ఎగురేస్తామని చెప్పి విజయం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనువిప్పు. తప్పకుండా 100% ప్రజలందరూ భారతీయ జనతా వైపు ఉన్నదనేది రఘునందన గెలుపు ద్వారా రుజువైంది. కాబట్టి వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, రాబోయే జనరల్ ఎలక్షన్లో కానీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ పాపాల పుట్టైన టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కి ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తుంది. పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టుంది, క్యాడర్ పుష్కలంగా ఉంది. రాబోయే రోజుల్లో మాణిక్యం ఠాకూర్ పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ నేతలు ప్రజల్లో ఉండేలా చేస్తే అధికారం అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే కాంగ్రెస్ నేతలను ఒక్కతాటి పైకి తెచ్చి వచ్చే ఎన్నికల నాటికి అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేస్తే అధికారం అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఓటమి చాలా గుణపాఠాలు నేర్చుకునేలా చేసింది. ఎన్నికల ముందు హామీలు, ఎన్నికల తరువాత మరిచిపోయే పార్టీగా టీఆర్ఎస్ ను దుబ్బాక ఓటర్లు గుర్తించారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే ట్రబుల్ షూటర్ గా పేర్కొన్న హరీష్ రావు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. హరీష్ రావు తీవ్రంగా శ్రమించిన మిగతా పార్టీ నేతలు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎక్కడో ఉండి లేనట్టు ఉన్న బీజేపీ, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్, మొదటి స్థానంలో ఉన్న టీఆర్ఎస్ ను వెనక్కు నెట్టేసి ముందు స్థానంలో నిలవడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. ప్రజా సమస్యలు మరచిన పార్టీలు చరిత్రలో మిగలవనే సత్యాన్ని దుబ్బాక ఓటర్లు రుజువు చేశారు. ప్రజా సమస్యలపై రఘునందన్ స్పందించే శైలికి ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు పలికారు. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్న టీఆర్ఎస్ ఈ ఎన్నిక ఫలితం చంపపెట్టు అని చెప్పవచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ లోని అసలు లొల్లి షురూ కానుంది. అధికార పార్టీ నుండి ఫిరాయింపులు ఎక్కువవనున్నాయి. హరీష్ రావుకు గడ్డుకాలమే అని చెప్పవచ్చు. టీఆర్ఎస్ అధినేతకు తమ పుత్రరత్నానికి అధికార పీఠం కట్టబెట్టేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అనే చెప్పవచ్చు. ఇంతకాలం ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ రావుకు పార్టీలో గడ్డు రోజులు వచ్చినట్టే. ఎదురులేని 6 అడుగుల బుల్లెట్ వీరునికి తొలిసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికీ పార్టీలో హరీష్ కు గడ్డు కాలమే నడుస్తోంది.
దీనికి తోడు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మాట్లాడిన తీరు కాస్త కొత్తగా అనిపించింది. ఓట్లేసిన 61,000 మంది ఓటర్లకు కృతజ్ఞతలు తెలపడం చూస్తుంటే టిఆర్ఎస్ శ్రేణులను ఓటమి ఎంతగా కృంగతీస్తుందో చెప్పవచ్చు. దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన నా పక్షాన ఎల్లవేళలా ప్రజలకు కష్టసుఖాలు అందుబాటులో ఉంటాం. దుబ్బాక నియోజకవర్గానికి అన్ని రకాలుగా కూడా సహకారాలని అందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కార్యకర్తల కోసం దుబ్బాక ప్రజల కోసం టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటుంది. గెలుపు ఓటములు ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన టిఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటిది లోతుగా మేము సమీక్షించుకుంటాం. బట్ అయినప్పటికీ కార్యకర్తలందరూ కూడా బాగా కష్టపడి పనిచేసినారు. ఈ ఓటమికి బాధ్యత నేనే తీసుకుంటాను. బట్ కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు, వారికి మరొకసారి ధన్యవాదాలు. అధికారంలో ఉండి ఉప ఎన్నికల్లో ఓడిపోవడం అంటే అధికార పార్టీపై ప్రజల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 22 నెలల కాలంలో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికారం వదులుకోక తప్పదు. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలపై అధికార పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొంగిపోము, గర్వపడము, అపజయాలకు కుంగిపోము, అపజయాలకు ఎదురు దెబ్బలకి ఇబ్బంది పడము, కుంగిపోము అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం. ఈరోజు దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో మాకు ఓటు వేసిన 62,000 పైచిలకు ప్రజలకు ముందుగా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఉప ఎన్నికల్లో పార్టీ పిలుపు మేరకు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శాసనసభ్యులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు